Bajavadalo, call money, Bogota, Kokotiga, Vilgulo Kostana. Ivodi Dandavenka, Bada, Nathurundanto, Yedhechiga, Karikala Palusagutana. Indro, Mugramelu, Idru, MLC Lunatlu, Police Lugutincharu, Voko MLA, Kotropa, Petipeti, Padrekshadaka, Woody Gunjanet Lugutincharu. Antekadu, Paka trial to Kapulibano, Walla Denlone, Adinchano, Yavarena, Dabbeva Kunte, Bazitula, Bariano, Vedinchi, Athia Charanchedo, Walan Athia Charanches in a video on TC, blackmail Kuda Chesna to Jerusalem. వాటిని బ్లూ ఫిల్మ్స్ గా తీసి మార్కెట్ లో అమ్మేయడం ఇలా ఒకటా రెండా కాల్ మనీ కన్నింగ్ బ్యాచ్ చేయని చండాలం అంటూ లేదు అవసరానికి అప్పు తీసుకుని అది సకాలంలో చెల్లించకుంటే కాల్ మనీ కన్నింగ్ బ్యాచ్ పెట్టే చిత్రహింసలు మామూలుగా ఉండేవి కాదు బాధితుల భార్యలను తీసుకెళ్లి తమ ఇష్టం వచ్చినట్లు అత్యాచారం చేసేవారట వాటిని వీడియోలు తీసి రాక్షసుల్లా ప్రవర్తించేవారట కాకులపాడులో కాల్ మనీ నిందితులు నిర్వహిస్తున్న పేకాట డెన్లపై పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో ఒక్కొక్కరి దగ్గర లక్షల్లో డబ్బున్నట్లు పోలీసులు గుర్తించారు అంతేకాదు వీళ్ల నుంచి 35 వరకు అసభ్య వీడియోలను స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఇందులో కీ రోల్ పోషించిన వెనిగళ్ల శ్రీకాంత్ అనే నిందితుడు హాంకాంగ్లో ఉన్నాడు ఓ ఎమ్మెల్యే సింగపూర్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సామాన్యుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అసభ్య కార్యకలాపాలు నిర్వహించారని పోలీసులు విచారణలో తేలింది గజవాడ కాల్మనీ దందాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ కరస్పాండెంట్ దామోదర్ అందిస్తారు దామోదర్ కాల్మనీ ఇష్యూలో సెన్సేషనల్ నిజాలు బయటకు వస్తున్నాయా ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల పాత్ర గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి విజయవాడ కాల్మనీ గ్యాంగ్ కి సంబంధించి ఒక్కొక్కటి బయటకు వస్తుంది కానీ నిన్నటి నుంచి ఈ 24 గంటల డెవలప్మెంట్లో చూస్తే అసలు కాల్మనీ వ్యాపారుల పెట్టుబడి అంతా కూడా ప్రజాప్రతినిధులే ఐదుగురు ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఐదుగురు ప్రజాప్రతినిధులు అలాగే మరో రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించినటువంటి ఒక 10 మంది కలిపి దాదాపు ఈ 15 మంది మొత్తం కూడా ఒక్కొక్కళ్ళు 1 కోటి రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరిగింది మొత్తం ఈ కాల్మనీ గ్యాంగ్ కు అంటే ఎక్కడ కూడా ప్రజాప్రతినిధుల పాత్ర అనేది ఎక్కడా కూడా ఉండదు కానీ ప్రజాప్రతినిధులు ఇచ్చే డబ్బుతోనే మొత్తం కూడా రొటేషన్ చేస్తూ ఉన్నారు అంటే 1 కోటి రూపాయలు కనుక వీళ్ళు ప్రజాప్రతినిధులు ఐదుగురు పెట్టుబడి పెట్టేటప్పటికీ ఈ ఐదుగురికి నెలకి 10 లక్షల వంతున మొత్తం కూడా కాల్మనీ గ్యాంగ్ వడ్డీ రూపంలో చెల్లిస్తుంది అంటే వాళ్ళు ఇంకా పైన ఎంత సంపాదిస్తున్నారు అనేది దీన్ని బట్టే స్పష్టమవుతుంది ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులకు సంబంధించి నగరంలో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో విజయవాడ కృష్ణా జిల్లాకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ కాల్మనీ గ్యాంగ్ కి పరమత్వం నిర్వహించి కాల్మనీ గ్యాంగ్ పెట్టుబడి పెట్టారు అంటే 10 లక్షల కోటి రూపాయలకి నెలకు వడ్డీ అంటే వాళ్ళు 20 లక్షల నుంచి 30 లక్షలు అధికంగా సంపాదిస్తే గానీ ఈ ఎమ్మెల్యేలకు గానీ ఎమ్మెల్సీలకు గానీ నెలకు 10 లక్షలు కట్టే పరిస్థితి ఉండదు అంటే ఎంత బలవంతమైనటువంటి వడ్డీలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఎక్కడైనా ఈ గ్యాంగ్ పట్టుబడి ఎక్కడైనా ఈ గ్యాంగ్ దొరికితే ఈ ప్రజాప్రతినిధులు వెనక్కుండి వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల చూస్తే కృష్ణా జిల్లా కాకుమాన్ లో ఒక సింగిల్ స్టేక్ పేకాట రైస్ మిల్ లో ముల్లంగికి సంబంధించినటువంటి రైస్ మిల్ లో సింగిల్ స్టేక్ పేకాట 1 లక్ష రూపాయలు పెట్టారు అని అంటే ఒక్క రోజులో దాదాపు 1 కోటి 2 కోట్ల రూపాయలు కూడా వీళ్ళే పేకాట నిర్వహిస్తున్నారు కోయంబత్తూరుకు సంబంధించిన నకిలీ నోట్లన్నీ కూడా వీళ్ళు మార్పిడిలో చాలా సిద్ధహస్తులు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంత పెద్ద గ్యాంగ్ మొత్తం కూడా రన్ చేయటం సాక్షాత్తు ఎలక్ట్రికల్ డిఏ సత్యానందం ఎఫ్ఐఆర్ లో 5వ నిందితుడిగా ఉన్నాడు అని అంటే ఈ గ్యాంగ్ దందా వెనుక అధికారులు కూడా ఉన్నారు అని చెప్పి స్పష్టమవుతోంది అధికారులు లంచాలుగా తీసుకున్నటువంటి డబ్బులు కూడా ఈ గ్యాంగ్ కు పెట్టుబడి పెట్టడం లక్షకి ప్రతి నెల 5000 6000 వచ్చి అంటే కోట్ల రూపాయలకి 10 లక్షలు అవ్వాల్సిన ఆశ్చర్యం కూడా లేదు అంటే వీళ్ళు ఎంత దారుణమైనటువంటి వడ్డీలు వసూలు చేస్తున్నారు 25 రూపాయల నుంచి 35 రూపాయల అవసరాన్ని బట్టి వసూలు చేయటం ఒకవేళ ఈ ప్రజాప్రతినిధులకు ఎవరికైనా అమ్మాయి బలహీనత ఉంటే కనుక ఈ పెట్టుబడి పెట్టిన దాంట్లో వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసినటువంటి అమ్మాయిల్ని వీళ్ళ దగ్గరికి పంపించడం ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎంత దారుణంగా మొత్తం క్రియేట్ అయినాయి అంటే ఈ కాల్మండి దందా వెనుక ఇప్పటికీ 7 మీద కేసులు పెట్టడం జరిగింది రైట్ దామోదర్ థ్యాంక్ యూ ఇంతకీ అసలు కాల్మనీ అంటే ఏమిటి డబ్బులు ఎలా ఇస్తారు ఆ తర్వాత ఎలాంటి నరకం చూపిస్తారు ఈ వివరాలన్నీ తెలిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం సమయానికి కట్టకపోతే అప్పు తీసుకున్న వాడి భార్యల్ని చెరచడానికి వెనుకాడని ఖద్దరుగాళ్లు ఆ గ్యాంగ్లో ఉన్నారంటే మీరు నమ్మగలరా
బెజవాడలో కోట్ల రూపాయల కాల్ మనీ దంద. రాజకీయ అండదండలతో రెచ్చిపోతున్న మాఫియా, డబ్బు ఇవ్వకపోతే బౌన్సర్లతో దాడులు, కాల్ మనీ ముసుగులో బాధితులపై అత్యాచారాలు, పేద మధ్యతరగతి జీవితాలతో ఆడుకుంటున్న కాల్ మనీ దంద మరోసారి వెలుగులోకి వచ్చింది. బెజవాడ కేంద్రంగా జరుగుతున్న ఈ తంతులో వన్ టౌన్కు చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు నెలకు ఏకంగా 300 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీసెంట్ రోడ్లో నిందితుడు రెడ్డి బారిన పడి వందలాది మంది బాధితులు నష్టపోయారు. ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డారు. తాజాగా పడమట పంటకాలవ రోడ్డులో నయా కాల్మణి దంద గుట్టురట్టయింది. ఈ కొత్త గ్యాంగ్ ట్రస్ట్ పేరుతో ఓ బిల్డింగ్లో సొసైటీని ఏర్పాటు చేసింది. విద్యార్థుల్ని ఉచితంగా చదివిస్తామని ప్రచారం చేసింది. పిల్లలకు ఆర్థిక సాయం పేరుతో వాళ్ల కుటుంబ సభ్యులకు దగ్గరవుతోంది. మహిళలకు గిఫ్ట్లు ఇస్తూ మచ్చిగ చేసుకుంటోంది. ఆ తర్వాత నోట్ల కట్టలు చూపిస్తూ ఉచ్చులో పాడేస్తోంది. మొదట్లో 5 రూపాయల వడ్డీతో అప్పులిస్తోంది. అప్పు తీర్చకపోతే వడ్డీ డబుల్ చేస్తోంది. ఇలా 10, 20, 30 రూపాయల దాకా వడ్డీని పెంచేస్తోంది. జీవితకాలంలో తీర్చనంతగా అప్పు పెరిగిపోతోంది. ఆ పరిస్థితుల్లో ఈ కేటుగాళ్ల గ్యాంగ్ వేధింపులకు దిగుతోంది. ఇంట్లో వాళ్లను లైంగికంగా వేధిస్తూ చిత్రహింసలు పెడుతున్నారు. మహిళలపై అత్యాచారాలు చేసి రహస్య వీడియోలు తీసి బెదిరింపులకు దిగుతోంది ఈ ముఠా. మా అవసరాన్ని అనుకూలంగా తీసుకుంటున్నారండి, చేసుకున్నట్టు దౌర్జన్యం చేస్తున్నారు. ప్రతి చోట ఇదే ప్రాబ్లం అండి, ప్రతి ఏరాని ఇంతే. మధ్యతరగతి వాళ్ళు అవకాశాలు చూసి చేస్తున్నారండి ఇవన్నీ. మేము రెక్కాడితే డొక్కాడే వాళ్ళం, అట్లాంటి మా ఎదుటివాడి అవకాశాలు చూసి వాళ్ళు ఆ రకంగా ఫాలో చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఓ అధికారి హస్తం ఉన్నట్లు తెలిసింది. అతని కింద రాము, రాజేష్ కీలకంగా పనిచేస్తున్నారు. వాళ్ల కింద 10ల సంఖ్యలో ముఠా సభ్యులు పనిచేస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి ఈ గ్యాంగ్కు బ్లాక్ మనీ వస్తున్నట్లు తెలిసింది. ఈ మధ్య ఓ యువతికి ఆర్థిక సాయం చేసిన అధికారి డబ్బు తిరిగి చెల్లించినందుకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బౌన్సర్లతో బెదిరించడమే కాదు, విషయం బయటకు చెప్పొద్దంటూ 50,000 మొహాన కొట్టాడు. బాధితురాలు నేరుగా పోలీస్ కమిషనర్ను కలిసి కాల్ మనీ బండారం బయటపెట్టింది. రాత్రికి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 11 మంది ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేయగా మిగతా వాళ్లు పరారయ్యారు. సుమారు 10 కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈ ముఠా డెన్ నుంచి టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. ఈ కాల్ మనీ వ్యాపారస్తులు వాళ్ళ అవకాశాలను అలసుగా తీసుకొని వాళ్ళకి పెట్టుబడి పెట్టి సాయంత్రం అయితే మళ్ళీ వసూలు చేయటం, ఇది ఒక దందాలా తయారైపోయి రాను ఇది ఎలా అయిపోయిందంటే ఒక మాఫియాలాగా తయారైపోయింది విజయవాడ నగరంలో. కేటుగాళ్ల ఉచ్చులో పడి వందలాది మంది బాధితులు లబోదివ్వమంటున్నారు. వాళ్ళ అరాచకాల్ని బాధితుల మాటల్లో వింటే కడుపు తరుక్కుపోతుంది. ఇది గతం నుంచి జరుగుతుందండి, ఇది స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. వ్యభిచార కుపంలోకి దించడంతో పాటు వీళ్ళు ఆస్తులు తనకాలని చెప్పి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవటాలు, ఇవి చెల్లించలేక అప్పుల బాధతో ఆత్మహత్యలు జరుగుతున్న సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దీని మీద సరైనటువంటి నియంత్రణ అనేది లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ గ్యాంగ్ ఎంత క్రూరమైందంటే వీళ్ళు ట్రస్ట్ నెలకొల్పిన బిల్డింగ్ ఓనర్ను కూడా వదిలిపెట్టలేదు. బిల్డింగ్ ఖాళీ చేయమన్నందుకు యజమానిని, అతని కొడుకును బౌన్సర్లతో కొట్టించారు. ఖాళీ చేయమని అడిగితే మేము ఖాళీ చేయము, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని అడిగారండి. ఇక్కడ క్యారం ఆడతారండి, ఇక్కడ బోర్డు పెట్టి మేము వాళ్ళకి రెంట్ ఇచ్చింది ఈ గోడ నుంచి ఇంతవరకు అండి, ఈ దారిలో వేసి మమ్మల్ని నడవనీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆడవాళ్ళు కిందకు వస్తే కామెంట్లు చేయటం అట్లా చేస్తుంటే మేము అసలు ఈ దారి మూసేసుకున్నామండి. ఈ దందా వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, ఎంతకాలం నుంచి ఈ తంతు సాగుతోంది, ఎంత బ్లాక్ మనీ చేతులు మారుతోంది, ఇవన్నీ పోలీసులు తేల్చాల్సి ఉంది. ఈ వ్యవస్థను కూకటి వేళ్లతో పిగిలించినప్పుడే ఈ ముఠా చీకటి కార్యకలాపాలకు చెక్ పెట్టినట్లవుతుంది.